సబ్సిడీ 100,000 రూపాయలకు మాత్రమే లిమిట్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది అధ్యక్ష. అది 150,000 పెంచమని కోరుతాను. ఎస్సీ ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి వెహికల్స్ కి చాలా అప్పులు ఇస్తున్నారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి నేను తెలియజేసేది ఏంటంటే ఈ వెహికల్స్ అన్నిటినీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ లో హైర్, ఎందుకంటే గవర్నమెంట్ లో చాలా వెహికల్స్ అన్ని హైర్ తీసుకుంటాం, మినిస్టర్స్ కూడా అన్ని హైర్ వెహికల్స్ ఇస్తారు. ఆ వెహికల్స్ ని కనుక మనం ప్రభుత్వం తీసుకుంటే హైర్ కింద వాటి రీపేమెంట్ ఇవన్నీ కూడా బాగుంటాయి అని చెప్పేసి అభిప్రాయ అధ్యక్ష. అటువంటి ఆలోచన ఏమన్నా మంత్రి గారు చేస్తారని చెప్పేసి రాపాక వరప్రసాద్ గారు చెప్పినటువంటి సూచన అధ్యక్ష, 100,000 రూపాయలు ఉన్న 100,000 రూపాయలు ఉన్నటువంటి సబ్సిడీని 150,000 వరకు పెంచమని చెప్పారు. తప్పసరి గౌరవ ముఖ్యమంత్రి గారితో సమీక్ష సందర్భంగా మాట్లాడి ఆ విధంగా చేయడానికి మేము ప్రయత్నిస్తామని తెలుసుకుంటే, అదేవిధంగా ఏదైతే గౌరవ మా శాసనసభ్యులు మరి పార్థసారథిగా చెప్పారో నేను ముందే చెప్పాను అధ్యక్ష, జిల్లా కలెక్టర్లందరూ కూడా ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ బీసీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణం ఏదైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వమని చెప్పి గౌరవ కలెక్టర్లు కానీ అదేవిధంగా ఇతర ఆఫీసర్లు కానీ సర్క్యులర్ జారీ చేయడం జరుగుతుంది, వాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేసుకుంటాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 113, మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు ఎస్, ద కాస్ట్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎట్ 2010-11 ప్రైస్ లెవెల్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ₹16,000 crores. The project cost was revised for 58,319 crores and was submitted to Government of India on 16-8-2017. The Government of India communicated certain remarks. Thereupon, state government resubmitted the revised estimate for 57,216 crores. After scrutiny by CWC, the project estimate was cleared by Technical Advisory Committee for 55,548 crores, sir. Adhyaksha, rendo prashna ki. Implementation of new land acquisition and rehabilitation act 2013 alage increase in agreement value of headworks entrusted to agency and entrustment of works under 60c to other agencies adhyaksha. Mooda prashnaku sambandhinchi adhyaksha, an expert committee is constituted to look into the matter. Government will review based on the findings of the expert committee adhyaksha. Ee government la puchi chaudhary gar adhyaksha, సీమాంధ్రకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఇది ఎన్నో సంవత్సరాలుగా స్వాతంత్రం ముందు నుంచి కూడా ఇది నిర్మాణం చేయాలని మొదలుపెట్టారు. ఒకప్పుడు ఇదే ప్రాజెక్టు శ్రీరామ పాదసాగర్గా మొదలుపెట్టి 6.5 కోట్లు 1941 1946-47 ఎస్టిమేషన్కి వచ్చేటప్పటికి 129 కోట్లు ఆడ మొదలుపెట్టారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దీన్ని 2005-06 10,151 కోట్లుగా ఎస్టిమేట్ చేశారు అధ్యక్ష. ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని సమస్యలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2004 డిసెంబర్లో టెండర్లు పిలిచారు అధ్యక్ష. 2004 డిసెంబర్లో పిలిచి 2005లో 633 కోట్లతో స్పిల్వే నిర్వహణను మధుకాన్ సైనో హైడ్రో సంస్థకు అప్పగించారు. డిసెంబర్లో ఎత్కామ్ రాక్ఫీల్డ్ డ్యామ్ సంబంధించిన పనులకు టెండర్లు ఆహ్వానం 883.93 కోట్లకు పిలిచారు అధ్యక్ష. వాళ్ళ పనులు అప్పచెప్పారు బిఎం శాస్త్రికి. మొత్తం కూడా 4 సంవత్సరాలు కలిసిన ఏ పనులు జరగకపోగా అది క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్ పైన సుల్లి మరియు ఎత్కామ్ డ్యామ్ పనులు పరిమాణం అసాధారణంగా పెరిగాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు డిజైన్లు పెరగడంలో ధరలు పెరగడంలో పెరిగిపోతా ఉన్నాయి. మరి ఇది మొత్తం టెండర్ల ప్రక్రియ అయ్యేటప్పటికి 2012 జూన్ అధ్యక్ష, 2012 జూన్లో ట్రాన్స్ స్థాయి కంపెనీకి అప్పచెప్పారు. అక్కడ కూడా 4 కంపెనీ, నీర్ పటేల్ ఏఎంఆర్ సంస్థ, సిజీసీ సోమ ఎంటర్ప్రైజ్ సంస్థ, ఎల్ఎంకి రిత్విక్ ర్యాంకింగ్ సంస్థ, ఐఎల్ఎఫ్ఎస్ ఇంజనీరింగ్ యూనియన్ సంస్థ, అన్ని కూడా పోటీ పడితే ఆనాడు ఇంజనీరింగ్ చీఫ్ అంతా కూడా డిసైడ్ చేసిన ప్రాంతాన్ని ట్రాన్స్ స్థాయి కంపెనీ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏలేదు అధ్యక్ష, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏలేదు. మీరు ప్రశ్న అడుగుతున్నారా, గత ప్రభుత్వం తరఫున క్లారిఫికేషన్? నేను ప్రశ్న అడుగుతున్నాను అధ్యక్ష, స్ట్రిక్ట్ వస్తున్నా నేను. ఇఫ్ యు వాంట్ ఆస్క్ క్లారిఫికేషన్ ఆస్ ద గవర్నమెంట్ క్లారిఫికేషన్. అధ్యక్ష, క్వశ్చన్ అడిగే ముందు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, సబ్జెక్ట్ లోకి వెళ్ళాలి. మీరు మళ్ళా అక్కడికి వెళ్ళి డిఫెండ్ చేసుకుంటాం ట్రై చేస్తే దట్స్ వేస్ట్ ఆఫ్ టైం. అధ్యక్ష, ఇప్పటిదాకా జరిగిన సంఘటన అధ్యక్ష, ఇన్ని క్వశ్చన్లు జరిగినాయి, ఇన్ని గంటలు 2.5 గంటల సేపు మనం డిస్కస్ చేసాం,
రిలేవెంట్ కాదా అది? ఇది రిలేవెంట్ కాదా? ఇది అత్యంత ప్రాధాన్యతైతే ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం మీద నిందనేస్తూ వచ్చారు. ఇక్కడున్న మంత్రి గారు, సోదరులు యువ మంత్రి గారు, వారు ఇదే సభలో బహుశా, ఎందుకంటే నాకు తెలిసి నెల్లూరు జిల్లా వాసులు చాలా సౌమ్యులు, చాలా సాత్వికంగానే మాట్లాడతారు, చాలా దురుసుగా కూడా ఒక మాట వాడారు ఆయన. 33,000 కోట్లు దోచేశారు, దొబ్బేశారు, దొబ్బేశారు. ఒక నిమిషం, ఒక నిమిషం ప్లీజ్, శ్రీధర్ రెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం మీరు దయచేసి. బుచ్చచౌదరి గారు, నేను అన్నది పోలవరం సబ్జెక్ట్ మీద డిస్కషన్లో ఉన్నప్పుడు బాగా మాట్లాడుకుందాం డీటెయిల్గా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇది మన క్వశ్చన్ అవర్లో కాబట్టి టు ది పాయింట్కి వెళ్దాం. మీరు దాన్ని మీరు డిస్కషన్ కింద తీసుకెళ్ళదు. దయచేసి క్వశ్చన్ అవర్ని డిస్కషన్ కింద మార్చిపోయి ప్లీజ్ సార్. ప్లీజ్ స్ట్రిక్ట్ వస్తున్నా సార్. ఇదే సభలో మంత్రి గారు 33,000 కోట్ల రూపాయలు దోచేశారు, ఎస్టిమేషన్లు పెంచన్నారు. మంత్రి గారు ఆన్సర్ చెప్పారు. కేంద్ర సంస్థ ఇవాళ ఏదైతే 58,800 కోట్ల రూపాయలకి ఏ విధంగా అంగీకారం చేశారు? నేను ఒకటి అడుగుతున్నా. టిఏసి అంగీకారం చేసింది, నిన్న మంత్రి గారు చెప్పారు. అడిగిన గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారు కానీ కేవీపీ రామచంద్ర గారు పార్లమెంట్ లో అడిగితే 58,000 కోట్ల రూపాయలకి అంగీకారం, 548.87 కోట్లు తుది అంచనాలు అంగీకారం చేసి ఫైనాన్స్ పంపించారు. మీరు ఏ విధంగా గత ప్రభుత్వం మీద నిందనేస్తా ఉన్నారు? నేను మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఇవాళ కట్టుబడతారా? దీంట్లో 33,000 కోట్ల రూపాయలు ఎక్కువ చేశారని అంగీకరిస్తారా? 33,000 కోట్ల లేదు, 58,500.87 కోట్లే అనేది మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తే మీరు మాట తప్పినట్టు కాదా? దయచేసి దీనికి క్లారిటీ కావాలి అధ్యక్ష. ఎందుకంటే మేము ఒకటే చెబుతున్నాం, ఇవాళ ఏదైతే ప్రాజెక్ట్ కాస్ట్ పెరగడంలో అనేక పరిణామాలు ఉంటాయి. ఎప్పుడు 6.5 కోట్ల తోటి మొదలుపెట్టింది, ఇవాళ 55,000 కోట్లకి వెళ్ళాము. మళ్ళీ అగైన్ మీరు మీరే ప్రశ్న వస్తున్నారు, మీరే సమాధానం చెప్తా ఉన్నారు. లెట్ ఇస్ నాట్ డూయింగ్ ఇస్ ఇస్ ద క్వశ్చన్ అవర్ లెట్ ఇట్ ఇస్ నాట్ నో లెట్ ఇస్ నాట్ డిస్కస్ యూ పుట్ యువర్ క్వశ్చన్స్ రైట్. మీరు మీ సార్ వాస్తవం నేను క్వశ్చన్ అవర్ వద్దు. ఐఎమ్ వెరీ సారీ, మేము చెప్పేది మైక్ కట్ అయ్యి వచ్చింది. వినపడుతోంది, వస్తుంది మా మైకులు అంత కంట్రోల్ పెడుతున్నట్టున్నారు. లేదు లేదు ఇవాళ సార్ ఈ క్వశ్చన్ అడిగిన ఉద్దేశం కూడా ప్రాజెక్ట్ కాస్ట్ పెంచి తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దలు దోచారని మీరు చెప్పారు కనుక మీ పత్రికలు కూడా ఇదే, ఇదిగో మీ పత్రికలు సాక్షి పత్రికలు మీ ఆథరైజ్డ్ పేపర్ దాంట్లో ఏమి ఇచ్చారో చూసుకోండి. మీ మంత్రి గారు ఏం చెప్పారో, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో చూసుకోండి. ఇవాళ పోలవరం సంబంధించి చంప పెట్టగా లేదా? కేంద్ర ప్రభుత్వం 55,000 కోట్లకి టెక్నికల్ టిఏసి అంగీకరిస్తే మీరు ఇవాళ ఏ విధంగా దోపిడీ జరిగిందో చెబుతారు. నిమ్మల రామనాయుడు గారు, రామనాయుడు గారు, నో డిస్కషన్. రామనాయుడు గారు సార్, మీ దగ్గర మీ గురించి తెలుస్తున్నా. దయచేసి ఒక్క నిమిషం. కొచ్చేచౌదరి గారు, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు డిఫరెంట్ ఫార్మాట్ లో తీసుకుందాం, డిస్కషన్ పెట్టుకుందాం. మీకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవంతో గతంలో జరిగినటువంటి జరగబోయేటువంటి కాలంలో దయచేసి ప్లీజ్ 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 ఒక నిమిషం కాదు, ఆ చర్చలో మీకున్నటువంటి అనుభవాన్ని తప్పకుండా షేర్ చేసుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ అవర్లో మనం క్వశ్చన్ అవర్గా కండక్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కైండ్లీ అనుభవజ్ఞులు మీకు అంశాలు చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ప్రశ్నని ఒక ప్రశ్నగా అడుగుదాం, దానికి తగ్గేటువంటి సమాధానం మంత్రి గారి నుంచి రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రశ్నలు మీరు అడిగేసి సమాధానం మీరు చెప్తే అదొక డిబేట్ లా ఉంటుంది కాబట్టి డిస్కషన్ లా ఉంటుంది తప్పించి క్వశ్చన్ అవర్ లా అనిపించుకోదు. అధ్యక్ష దానికే వస్తున్నా. 9 గంటలకు క్వశ్చన్ అవర్ మొదలు పెట్టాం, 11:30 దాకా డిబేట్ చేశారు.
అధికార పక్షం నుంచి ఇట్ ఈస్ ఎవర్ రైట్ సార్ మీకు అధ్యక్షులుగా మీకు అధికారం ఉంది కాదంటున్నా. ఒక సబ్జెక్ట్లో ఇవాళ మమ్మల్ని మా నోరు నక్కబెట్టి ప్రభుత్వం పారిపోతుంది ఈ విషయంలో. ప్రభుత్వం పారిపోతుంది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? నేను అడిగాను క్వశ్చన్ అడిగాను దయచేసి కూర్చోండి. ఓకే పార్సార్థి గారు, పార్సార్థి గారు, గుచ్చయ్య చౌదరి గారికి ఒక్క నిమిషం మరి చౌదరి గారికి దమ్ముంటే నెక్స్ట్ మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మన టెండర్ సిస్టమ్స్ మీద చర్చకి అనుమతించిన అధ్యక్ష దమ్ముంటే అంతేగాని ప్రశ్న ఎవరిలో పారిపోతుంది అని తిరిగిపోయిన మాట మాట్లాడుతా చెప్పే మీ ద్వారా మన గౌరవ సభ్యుడికి తెలియజేస్తాను అధ్యక్ష. మీరు కావాలంటే సపరేట్ ఫామ్ లో నమ్మండి. వీఆర్ గవర్నమెంట్ ఇస్ రెడీ ఫర్ డిస్కషన్. దయచేసి కూర్చోండి. అచ్చెన్నాయుడు గారు అడిగారు, లెట్ హిమ్ ఒక్క నిమిషం. మీ సభ్యుడు అడుగుతూ ఉంటే మరి ఎట్లా? మరి ఆన్సర్ క్లోజ్ చేయండి. స్పీకర్ సార్, నేను ఒకటే చెబుతున్నా, నేను అడిగింది పోలవరం ప్రాజెక్టు, పాశ్చాత్య అన్ని ప్రాజెక్టుల మీద విచారణ చేస్తున్నా, చేయండి వస్తాయి కదా. 40 ప్రాజెక్టులు నడుస్తా ఉన్నాయి, ఇంకా 95,000 కోట్లు ఖర్చు పెట్టాలి, అవన్నీ రేపు మాట్లాడుకుందాం. దీనికి సంబంధించింది ఒకటే, పోలవరానికి సంబంధించి మీరు ఇవాళ కేంద్ర జలసంఘం ఒప్పుకున్నా, టీఎస్సీ ఒప్పుకున్నా, వాళ్ళ అంచనాల ప్రకారమే ప్రాజెక్ట్ అవుతుందా లేదా, ఇతర రాష్ట్రాలతో వర్క్స్ తోటి కంపారిజన్ ఉందా లేదా. రెండోది, ఇవాళ కాలువలు కానీ లేక రిహాబిలేషన్ సంబంధించి కూడా నేను ఇవాళ క్లియర్ గా మంత్రి గారిని అడుగుతున్నా, ఆర్ఆర్ యాక్ట్ లో ధరలు పెరిగినాయా లేదా, 12,000 కోట్ల నుంచి 34,000 కోట్లకు పెరిగిందా లేదా. అలాగే ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెంచిన ధరకి 5 లక్షలు పెంచిస్తాను అని చెప్పారా లేదా ఇస్తారా, అలాగే 10 లక్షల రూపాయలు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తారా లేదా. సార్ మీరా అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను అధ్యక్ష. నేను ఎంత డెమోక్రటిక్ గా ఉంటే మీరు అంత అన్డెమోక్రటిక్ గా ఉంటే. అధ్యక్ష నేను స్ట్రైట్ గా మీరు చెప్పినట్టుగా ప్రశ్న అడుగుతున్నాను. గత 3 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అప్పుడున్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కింద స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు అధ్యక్ష, మీరు టీవీలో చూసినా, పేపర్లలో చూసినా, సాక్షాత్తు సాక్షి పత్రికల్లో చూసినా సరే, గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు 16,010,045 కోట్ల నుండి అమాంతంగా 58,319 కోట్లకి పెంచి ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి అవినీతికి పాల్పడిందని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడినటువంటి మాట వాస్తవం. అది ఎవరు కాదనలేదు. నేను ఏమడుగుతున్నాను అధ్యక్ష, ఓకే, ఆ రోజు అమాంతం 58,000 కోట్లకు పెంచి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతి చేయాలని చెప్పి అనుకుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి వాల్యూస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆమోదం చేసి కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించింది కూడా మంత్రి గారు చెప్పారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము 16,000 కోట్లకే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం, మిగతా డబ్బులు అవసరం లేదు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కావాలని పెట్టిందని మీరు లేఖ ఏమైనా రాస్తారా? నేను సూటిగా మంత్రి గారు తెల్లం బాలరాజు గారు దానికి సమాధానం చెప్పమని చెప్తున్నాను. తెల్లం బాలరాజు గారు ఒక నిమిషం.
గురించి మాట్లాడే అర్హతే వాళ్ళకి లేదు అధ్యక్ష. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ని ఏదైనా ఉంటే డైరెక్ట్ మీకు ఉన్నటువంటి డౌట్ ని మినిస్టర్ గారికి అడగండి. ఎందుకంటే అధ్యక్ష ఈ పోలవరం ప్రాజెక్ట్ ని ఈ స్వప్నాన్ని ఈ కళని నిలబెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ 9 ఏళ్ల పాలనలో ఏ రోజు కూడా పోలవరం ప్రాజెక్ట్ నిర్మించాలని ఆలోచన లేదు అధ్యక్ష. అది డాక్టర్ రాజశేఖర్ గారి వల్లే అది సాధ్యమైంది అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి శాశ్వతంగా మరి కరువును నిర్మించాలని శాశ్వతంగా సాగునీరు తాగునీరు కల్పించాలని మరి ఆ ప్రాజెక్ట్ ని చెప్తాను సార్. మరి అలాంటి ప్రాజెక్ట్ ని వాళ్ళు నిర్వాహకం వల్లే వాళ్ళ 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ కోసం ఏం పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ పోలవరం ప్రాజెక్టుకి వచ్చి ఫోటోలు దిగి వెళ్ళడమే తప్పదు కదా అధ్యక్ష. అక్కడ కనీసం 13 మట్టి కూడా తీసింది లేదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఆ పబ్లిసిటీ కింద వాడుకున్నారు ఆ ప్రాజెక్ట్ ని. కానీ ఆ ప్రాజెక్టు కూడా ముంపుకు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. ఆ పోలవరం ప్రాజెక్ట్ కి ముంపుకు నిర్వహిస్తున్నారు 100,000 మంది అధ్యక్ష. ఆ 100,000 మంది నిర్వహిస్తున్న కోసం కూడా ఏనాడు కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. అందులో 80% గిరిజనులు అధ్యక్ష. మరి ఆ గిరిజనుల కోసం R&R ప్యాకేజీ సక్రమం కూడా అమలు చేయలేదు అధ్యక్ష. ఆ R&R ప్యాకేజీలో అనేక అవకతవకలు అధ్యక్ష, అనేక అవినీతి అక్రమాలు జరిగినాయి అధ్యక్ష. మీరు అడగండి ప్రశ్నలు అడగండి మంత్రి గారిని అడగండి మీ డౌట్ ఏంటో. ఎందుకంటే అధ్యక్ష ఈ పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలన్నప్పుడు నిర్వాసితులకి పునర్వాసం కల్పించాలి అధ్యక్ష. మరి ఆ పునర్వాస కాలనీలు నిర్మించుకోకుండా ఆ ప్రాజెక్ట్ ఏ రకంగా పూర్తి చేస్తారు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ అడ్డు కూడా కాపర్ డ్యామ్ ఒకటి పెట్టేసి ఈ నిర్వాసితులు అందరూ ముంచేసి ఈ ప్రాజెక్ట్ నేను కట్టాను అనిపించడానికి కాపర్ డ్యామ్ కట్టడం వల్ల అధ్యక్ష ఈరోజు ఫ్లడ్ వస్తే అధ్యక్ష 20,000 మంది మునిగిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష జనాభా. అలాంటి ఆలోచన కూడా చేయలేదు అధ్యక్ష. నేను అడిగేది ఏంటంటే మంత్రి గారిని ఈ యొక్క నిర్వాసితుల్ని మరి 20,000 మంది మరి వారిని పునర్వాస కళ్యాణ త్వరగా తరిగించాలని వరద నుండి వాళ్ళని కాపాడాలని త్వరగా కాపాడాలని ఏదైతే నిర్వాసితులకి సేకరించిన భూములు R&Rలో అనేక అవినీతి అక్రమాలు జరిగినాయి అధ్యక్ష. ఓకే మరి బాధ్యుల మీద మరి గౌరవ మంత్రి గారు ఎవరైతే దానికి మరి అవినీతి అక్రమాలు పాల్పడ్డారో అలాంటి వాళ్ళ మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. ఓ కృష్ణ వల్ల పేపర్